హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు? మంచి ఉన్నారులే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీ గోదావరి పిల్ల కొత్త వెరైటీతో వచ్చేసింది. వెరైటీ అంటే వెరైటీ ఏం కాదండి, మా అమ్మమ్మ కాలం నాటి కళాయి రొట్టు. దాకలు వేస్తే దాకరొట్టు, కళాయిలు వేస్తే కళాయి రొట్టు. మీరు ఎదిలేస్తారు కమెంట్ చేయండి. ఏం లేదండి, ముందుగా ఆయిల్ వేసి కళాయిలో దాంట్లో ఇడ్లీ పిండి కొంచెం జీలకర్ర వేసి కలిపేసి ఇడ్లీ బ్యాటర్లా చేసుకుని అందులో కళాయిలో వేసేసి గ్లాస్లో సగం వరకు వాటర్ని సెంటర్లో పెట్టేసి లైట్గా స్లోలో మంట పెట్టి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పెట్టేసామంటే అయిపోతుంది అన్నమాట, కుక్ అయిపోతుంది. సరే, కానీ నా వీడియోని ఇప్పుడాకా లైక్ చేశారా లేదా, షేర్ చేశారా లేదా, కామెంట్ చేశారా లేదా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా, ఇంతకీ అయిపోయిన తర్వాత చూస్తే ఇలా ఉంటుందన్నమాట. లోపలంతా ఇడ్లీ సాఫ్ట్గా, బయట క్రిస్పీగా ఉంటుంది. ఇది పల్లీ చట్నీకి సూపర్ కాంబినేషన్ అన్నమాట. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ